తీవ్ర తుఫాన్ ధాటికి రెమాల్ ధాటికి పశ్చిమ బెంగాల్ అతలకుతలమవుతోంది. దీని ప్రభావంతో బెంగాల్ తీర ప్రాంత జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. దీంతో పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ఉత్తర దక్షిణ పరగణాల జిల్లాల్లోని విద్యుత్ సమాచార వ్యవస్థలు, కచ్చా రోడ్లు, పంటలు, తోటలకు నష్టం జరిగింది. వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్స్ విరిగిపడిన చెట్లను తొలగిస్తున్నారు. రెమాల్ ప్రభావంతో పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను ప్రభావిత ప్రాంతాల నుంచి ఇప్పటికే బెంగాల్ ప్రభుత్వం 110,000 మందిని సురక్షితమైన ప్రాంతాలకు తరలించారు. ఆదివారం మధ్యాహ్నం నుంచే కోల్కతా విమానాశ్రయం నుంచి సర్వీసులన్నింటినీ అధికారులు నిలిపేశారు. ఇక తూర్పు, ఆగ్నేయ రైల్వేలు కూడా రైలు సేవలను రద్దు చేసుకున్నాయి. 16 బెటాలియన్ల రాష్ట జాతీయ విపత్తు నిర్వహణ దళాల సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. కోల్కతా, సాగర్ ద్వీపం, హుగ్లీ పోర్టుల్లోనూ 8 పారాదీప్, థామ్రా పోర్టులకు 3 హెచ్చరికలు జారీ చేశారు. గోపాలపూర్ నుంచి తూత్తుకుడి వరకు అన్ని పోర్ట్లకు 2 హెచ్చరికలు జారీ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన రిమాల్ తుఫాను ఇవాళ తెల్లవారుజామున తీరం దాటింది. తీవ్ర తుఫానుగా బలపడిన తర్వాత ఉత్తర దిశగా పయనించి ఆదివారం అర్ధరాత్రి దాటాక బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో తీరం దాటింది. ఇది క్రమంగా బలహీనపడుతోంది. తుఫాన్ తీరం దాటే టైంలో గరిష్టంగా 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. బెంగాల్, బంగ్లాదేశ్ తీవ్ర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రేపటి వరకు పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఈశాన్య రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురవబోతున్నాయి. బెంగాల్లోని దక్షిణ 24 పరగణాలు, ఉత్తర 24 పరగణాలు, కోల్కతా, హౌరా, తూర్పు మిడ్నాపూర్ సహా పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారు అధికారులు. ఇక దీంతో అధికారులంతా అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షితమైన ప్రాంతాలకు తరలించారు. రెమాల్ తుఫాన్ ముంపు దూసుకొస్తోంది. ఇక రాబోయే 24 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రెమాల్ తుఫాన్ ధాటికి పశ్చిమ బెంగాల్ ఇప్పటికే అతలకుతలమవుతోంది. 110,000 మందిని సురక్షితమైన ప్రాంతాలకు తరలించారు. అలాగే రాబోయే 24 గంటల్లో పలు ప్రాంతాల్లో హెచ్చరికలు కూడా జారీ చేశారు. అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలకు సూచిస్తూ ఉన్నారు. ఇక గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. పలు చోట్ల మనం చూస్తున్న విజువల్స్ లో కూడా చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. వాటన్నింటినీ కూడా సహాయక బృందాలు రంగంలోకి దిగి తీస్తూ ఉన్నారు. ఇక రాబోయే 24 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవబోతున్నాయి.